papai não quer. Ah, quanto é que ele vai ser? Apoio o tio da copa, não? E então o copa tá nem muito ali bem? Ah, não, não. E agora é uma das horas que eu vou fazer uma das horas. E por que eu vou fazer uma das horas? Não, 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 మీ మగవారు మాడు మాది ఎప్పుడు నమ్మారండి? ఏ చెండాలి హాస్యములకు హక్కు ఉండవలను. వడలు మండు హాస్యమా? పొరపాటే కాని సుబ్బారావు ఎందుకు వచ్చాడు? ఏమండి ఆ సంగతి మీకేమో చెప్పినారు? నేనే చూసినా. చూశారు మీ అమ్మ కంటపడవచ్చునని పెరటకు మోపడికి వచ్చేసరికి సకాలను తీసుకుని బలాలను బయటపెట్టాడు. ఆ పాటు నన్ను చూసి అతడు అతని చూసి నేను తెల్లబోయినాను. అంతట అతనికి అనుమానం కలుగుతున్నట్టు తోడిగా మాడుతూ కొంత దూరం వెంట పెట్టుకుని వెళ్ళినాడు. ఏమని చెప్పినాడు? మేడము కావలసి వచ్చినాదని చెప్పినాడు. చెప్పాడు కదా, ఇక మీ సందేహం ఏమిటండి? ఆ సందేహం చెప్పినా కోపగించమంటున్నా? కోపం ఎందుకండి? నా ఎందేమైనా కోపం ఉండదు కదా. అని మాట ఇప్పుడు చెప్పింది విను. చెప్పండి. మేడమును గురించి మాట్లాడడానికి వచ్చిన వాడు విచ్చల విడిగా అదిగో ముఖము చిత్రించుకున్నా అప్పుడే వచ్చింది కోపం. అట్లయినా ఆసక్తి కూడా అతనికి అడుగుపోయితే అడుగుదామనుకున్నాడు. ఇంతలో ఒక బాధ్యమితుడు బహుకాల సమావేశంలో పరమాతరం చేయి కుశల ప్రశ్నలు వేయించు పోతు అందువలన అవకాశం లేకుండా పోయింది. మాట్లాడటకై మా అమ్మ అతనిని మేల మీదకు వెంట పెట్టుకుని వచ్చినది. ఏమండి ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయడం ధర్మం కదా? కదా, అందుకని కూర్చుండమని కుర్చీ వేసి సామాన్ వేయగా అతనేం చేశాడో తెలుసా? వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలుపెట్టినాడండి. అందులో నాకు చిరాకు వచ్చి మేడికి చక్కా పోయింది. మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడు కనిపించ మీద ఆతని దొంగల దగ్గర తీసుకుపోయి ఆ దారి నట్టే సాగర్ ఎత్తడమే. నమ్ముడు నమ్మకపుండు నడిచిన సంగతి మాత్రం ఇదే, మీ మీద ఒట్టండి. వెలిమగమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నా తోడ నీకు నడుస్తున్న అబద్ధమైన ఆడవనే కదా నా నమ్మకము. నీ తోడనే కాదండి, నేనెప్పుడు తోడను అబద్ధమాడను. కనుకనే పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు నన్ను సాగించటకు ఇదే కారణము. సందేహమే, ఎవరి మాటయో ఎలా, నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘింపలేదు చూస్తామని
నీవు నాట్యము చేయవలను. ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని చెప్పిన సుందరి ఈ పూట పూర్తి చేయాలి. అంతగా తమరు మరేపుతుంటారు.
అతన్ని ఆశ్రయించినారు. ఆ కుక్కని మరి కొన్ని రేపులు గడిపి ఆవరణ ఒక తొంత చేయి చూపును. మీరు ఆ తొంత చేతిని తీసుకుని వచ్చి మా ఇంట తోరణముగా కూర్చుదురు అంతేనా? ఏ మండి పడినా నేనేమి చేయగలను చింతామని రాకుమాని చివరంతా విరుము చింతామని ఇక్కడ తిరుమతి నిర్మల నుండి విని విని నా ప్రాణము విసిగిపోయినది. ప్రతి దినము మా అమ్మ చేత పడలేక చచ్చిపోతున్నాను. మధ్యాహ్నము మీరు వెండినది మొదలు మా అమ్మ నన్ను పూచిన కోతకు నేను కనుక భరించి తిరిగి కాని మరి ఒకదేనచో మరి ఒకదేనచో ఏమంతా మాకు ఇక నేను పడలేను.
మాటలు చెప్తున్నారు కదా, ఈ నెలలో మీరు ఎర్రని ఎర్రనైనా ఇచ్చినారా? ఒక్క కాసైనా తెచ్చారా చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడ కంటే చుక్క ఎదురున్నప్పుడు నేనేమి చేయగలను చింతామణి? నాకు ఉన్నందులో మీకు నేను ఏదైనా ఉపేక్ష చేసి చింతామణి. మిచ్చి ముచ్చట తీరి
చేసేదని ఏ చండాలను ఆడుచుంటామని మీ అమ్మ మాత్రం పల్లెత్తి మాట్లాడు. దినమున కొంచెం దారుమారనప్పుడు ఇట్టి గృహ చిత్రము ఎంతని వారికి అయ్యి కానీ పడిన గోడలు పడినట్టే ఉండవు. అందులోకే ఈ పూట అతనిని తార్సలా చేసినాడు. నేను ఇందాక తెలుపబోగా నా మాట పూర్తిగా కాంచిన అబ్బా ఇప్పుడు చెప్పండి. నా మిత్రుడు బిల్వమంగుడు. బిల్వమంగుడనా? బిల్వమంగుడు అనగా ఏటి ఎవల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిగిలి పెట్టుకుని కాపులు ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు నా మిత్రుడు బిల్వమంగుడు. నేను ఆనాడు చూసిన ఒకప్పుడు వేణుగోపాల స్వామి వారి కోడలను స్వామి వారి కళ్యాణ సమయమందున కావాలండి చూచాను. ఏమండి ఏమండి వారు చాలా భాగ్యవంతులని వాడతారు కదా. ఏపాటి స్థితి ఉండునా అని 40 లక్షల వరకు ఉండునని నా నమ్మకం. 40 లక్షలే అది నువ్వుగాక అది నువ్వుగాక ఆ బిల్వమంగుడు నేను సహాధ్యాయుడు. అతడే నేను నేనే అతడు. ఎట్లు Oh, my God.
చాలా బాగానే ఉంది, కానీ మరి అట్టి వారు విడిపోతా ఎట్లు సంభవించినదా అని. అతడు ఆందోళన చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించిన ఏం చేశారు? అందువలన మా ఇరువురు మధ్య ఒకరినొకరు సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చినాం. వచ్చిన ఎడల వారిని వీరిని బదులు కొరకు ఇదే పిలుచుకు వచ్చినాను. అతను ఎంత మర్చిపోయాడని చెప్పదును, ఎంత అభిమానంతో మాట్లాడినాడని చెప్పి నా కష్ట సుఖములని చెప్పినాడు. తన మంచి చెడ్డలని అడిగినాడు. తనతో పాటు ఇంటికి తీసుకుని పోయి భోజనము చేయ వరకు విడిచిన వాడు కాదు. బదులు మాట చెప్పుతా వెంటనే భావ్యం కాదు కనుక మిత్రమా రేపు వచ్చేదని ఏమిటి ఆలోచిస్తున్నా? చిన్న కోరిక కోరుకోవాలనుందండి. కోరుకోమంటారా? అది అంత అరువైన కార్యం మాత్రం కాదు. ఎంత శాతం? అతను మహాపండితుడు. వ్యాసుడు కట్టినా? పరమేశ్వరుడు. విశ్వామిత్రుని కంటేనా? బహునీతి మందుడు. విక్రమారాయణుని కంటేనా? అబ్బా పరస్త్రీ పరాత్మకుడు. అతని భార్య భూలోక రంభ. ఏమన్నారు? అతని భార్య భూలోక రంభ. వేరే వాడ సామరైన లక్షల వారిలో ఎవరి భార్య చక్కనిది కాదు, ఎవరి భార్య మన తప్పన ఎందుకండి? ముందు మీ భార్య మాట చెప్పండి. అబ్బా ఆ గొడవలన్నీ ఎందుకు చూస్తామని కలిగిన
చెప్పగలరు? వధువు చెప్పుడుతో పని లేదు. ఎట్లయినను ఆయనను మన ఇంటికి తీసుకురవచ్చిన ఆయనను ఆకర్షించే భారణ మాది. ఆ మీదే ఆయనకు నన్ను 40 లక్షలలో సగము మీది సగము నాది. నాది ఏమిటి, నీదేమిటి? నన్ను కన్నులు మూసుకొని గంగలో దూకమని నేను దూకలేదు. అమ్మయ్య అమ్మ పని మాత్రం చేయకండి. ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడు మా మిత్రం తీసుకురావాలంటే మరి ఒక పాట పాడదా? నేను పాడాలా? నేను పాడాలా?
సౌఖ్యములు కాతరములైన సాధ్యముల విడుదల